अंदर की नमस्कार ना पेर कुमन भाई नामलेश्वर अदर ईपूर मंडल गुंटूर जिला गत 3 संवत्सरं नुंचि प्रकृति व्यवसाय में मिरप वरी पंडिस्तुन्नानु गत संवत्सरं प्रकृति व्यवसाय अधिकारुलु वच्चि प्रेमान्सून ड्रै सोयिंग वेयमनि चेप्पडं जरिगिंदि एंदुकंटे वेसविलो दुक्कुलनु दुन्नि खालीगा वदिलेयडं वल्ल భూమి నిరలబడి భూమిలోని సూక్ష్మజీవులు చనిపోయి భూసారం తగ్గిపోతుంది. అందుకని భూమిని 360 రోజు పచ్చని పంటతో భూమిని కప్పి ఉంచమని చెప్పారు. దీని దృష్టిలో పెట్టుకొని సొద్దలు రాగులు జొన్నలు మినుములు 18 రకాల విత్తనాలు తీసుకొని దానిని బీజామృతంతో శుద్ధి చేసి విత్తనం శుద్ధి చేసి పొలంలో చల్లడం జరిగింది. 18 రకాల విత్తనాలను చల్లిన తర్వాత ఆచాదనగా ఒరిగడ్డని కప్పి ఉంచాము. దానికి ముందు ఈ గణజీవామృతాన్ని పొడుదుక్కులో 400 కేజీలను చల్లాము. మొలక శాతం బాగా వచ్చింది. ఈ ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ 60 రోజుల తర్వాత పూత దశలో పశువులకు మేతగా వేశాను. పశువు మేతకు అయ్యే ఖర్చు చాలా తగ్గింది. అలాగే పాలలో శాతం కూడా ఎక్కువగా పెరిగింది. అంతేకాకుండా గేదె పాలు తాగడం వల్ల కూడా మా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు చూసినట్లయితే వేసవికాలంలో కూడా మా భూమి పచ్చగా ఉంది. అన్ని రకాల సూక్ష్మజీవులను నివసిస్తూ 360 పచ్చని పంటతో కప్పి ఉంటుంది. ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వలన వేసవికాలంలో కొంత ఆదాయం కూడా పొందగలుగుతున్నాము. ఎకరం పొలంలో 400 కేజీల గణజీవామృతం చల్లడం జరిగింది. ఎకరం పొలంలో కావాల్సిన మిరప నారు తీసుకొచ్చి నారు శుద్ధి చేసి మొక్క నాటడం జరిగింది. మా పొలంలో మొక్క వేసిన 10 రోజుల తర్వాత ప్రతి ఒక్క మొక్క గమనిస్తే చాలా ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే నారు శుద్ధి చేయడం వలన భూమిలోని తెగులని వేరులోని తెగులను తట్టుకొని మొక్క ఆరోగ్యంగా ఉంది. నాటిన 20 రోజుల తర్వాత ద్రవజీవామృతాన్ని తయారు చేసుకొని పంటపై పిచికారీ చేయడం జరిగింది. మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పొలంలో పసుపట్లు ఒక 10 లింగకాసన పట్లు ఒక 10 పెట్టడం వలన పురుగు దోమ హృదయ కథ తెలుసుకొని ఆ తర్వాత మా పొలంలో గమనించినట్లయితే పచ్చదోమ తెల్లదోమకి వేపగింజల కషాయాన్ని తయారు చేసుకొని చేనుపై పిచికారీ చేయడం జరిగింది. తర్వాత వేపగింజల కషాయం కొట్టిన తర్వాత తెల్లదోమ పచ్చదోమ నివారణ చాలా తగ్గింది. మా మిరప చేనును గమనించినట్లయితే ఈ పూత పెంద రాలిపోవడం జరిగింది. దీని నివారణ కొరకు పంచగవ్వను పిచికారీ చేశాను. తర్వాత ఈ పంచగవ్వ చేసుకున్న తర్వాత పూత పెందగా మారి కాపు బాగుంది. మా పొలంలో మా మిరప పొలంలో ఆకు మచ్చ కాయ మచ్చ తెగులు వచ్చింది. దాని నివారణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పుల్లడ మధ్యను పిచికారీ చేశాను. పిచికారీ చేసిన తర్వాత ఈ కాయమచ్చ ఆకుమచ్చ పూర్తిగా తగ్గింది. ఉపచేలో కింద ముడత పైన ముడత కనిపించడం జరిగింది. దాని నివారణ చర్య కొరకు పేడాయి మూత్ర ఇంగుద్రం తయారు చేసుకొని పిచికారీ చేశాను. పిచికారీ చేసిన తర్వాత కింద ముడత పైన ముడత నివారించబడడం జరిగింది. మా పొలంలో గమనించినట్లయితే అక్కడక్కడ పచ్చపురుగు కనిపించడం జరిగింది. దారిని నివారణ కొరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దశభరణి కషాయాన్ని పిచికారీ చేశాను. పురుగును నియంత్రించుకోగలిగాను. తర్వాత మా చేలో లద్దె పురుగు కనిపించడం జరిగింది. దాని నివారణ కొరకు అగ్నాశనాన్ని తయారు చేసుకొని చేనుపై పిచికారీ చేశాను. తర్వాత లద్దె పురుగును కూడా నివారించుకున్నాను. అదేవిధంగా మా మిరప చేలో కొన్ని రోజులకి మొక్క ఎదుగుదలకు పూత పెందకు ఈ కోడిగుడ్ల నిమ్మరసాన్ని తయారు చేసుకుని పిచికారీ చేశాను. మొక్క ఎదుగుదల పూత చాలా బాగా వచ్చింది. పొలంలో అక్కడక్కడ గమనించినట్లయితే పచ్చపురుగు కనిపించడం జరిగింది. దాని నివారణ చర్య కొరకు దశపర్ణి కషాయం
తయారు చేసుకొని పిస్కారి చేశాను. పురుగు ఉద్రికత తగ్గింది. నా మిరప చేను బాగా ఎదుగుదల కోసం చాప బెల్లం తయారు చేసి పిస్కారి చేశాను. కొట్టిన తర్వాత మొక్క బాగా ఎదుగుదల పెరిగి పీతా పొంద బాగా వచ్చింది. మా మిరప తోట ఇంత ఎత్తుగా ఇంత కాపు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసి భూమిలో కలన దున్నాను. దాని వలన భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు రావడం వలన ఇంత కాపు రావడం ఇంత బలంగా రావడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయ కషాయాలు చాలా తక్కువ కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయడం వల్ల మొక్కకు కావాల్సిన రోగనిరోధక శక్తి పెరగడం వలన తెగుళ్ళు కానీ పురుగులు కానీ చాలా తక్కువ ఆశించడం జరిగింది. పద్ధతిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసిన తర్వాత ప్రధాన పంట వేసినట్లయితే ఆ పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ సంవత్సరం మా మిరప తోట దిగుబడి 27 క్వింటాల్ వచ్చింది. మార్కెట్లో క్వింటా 14,000 రేట్ల ధరన అమ్మాను. మొత్తం ఆదాయం 3,78,000 వచ్చింది. నా ఎకరం మిరప తోట సాగుకైన ఖర్చు, దుక్కులు దున్నడానికి ఏమి కషాయాలు ద్రావణాలు వాటిని ఖర్చు, విత్తనాల ఖర్చు, కోత కూలీ ఖర్చు మొత్తము 118,000 ఖర్చు అయింది. అవన్నీ ఖర్చులు పోగా 2,60,000 నికరాదాయం వచ్చింది. రసాయనాలు వాడిన మిరప చేను చూసినట్లయితే దిగుబడి సమానంగా వచ్చిన వాళ్ళకి పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యాయి. మొత్తము 2,00,000 ఖర్చు అయింది. నికరాదాయం 100,000 వచ్చింది. కాబట్టి రైతులు వేసవి కాలంలో దుక్కులను దున్ని ఖాళీగా వదిలేయకుండా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయడం వలన భూమిలోని సూక్ష్మజీవులు పోషకాలు ప్రధాన పంటకు ఎక్కువగా అందుతాయి. పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసిన తర్వాత ప్రధాన పంట అయినటువంటి వరి పత్తి మిరప పండిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.